హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ వివిధ మంత్రిత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈరోజు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులవుతారు. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 17,727 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంకా ఖాళీల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి స్థాయి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ షేర్ అయ్యే విధంగా తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోర్సు అనేది మన యాప్లో చాలా తక్కువ ధరకే ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మరి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ ఇది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2024కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఈరోజు విడుదల చేశారు. జూన్ 24 నుంచి జూలై 24వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే ఆగస్టు 10-11 తేదీల్లో మీకు ఆ అప్లికేషన్ కరెక్షన్ లింక్ కూడా యాక్టివ్ అయితే ఉంటుంది. అందులో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ పరీక్ష సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఈ సంవత్సరం డిసెంబర్లో కండక్ట్ చేయబోతున్నట్టుగా ముందుగానే ప్రకటించడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో, ఆఫీసుల్లో, వివిధ కేడర్లలో ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఉదాహరణకు కొన్ని మంత్రిత్వ శాఖలు చూసుకున్నట్లయితే సెంట్రల్ సెక్రటరియేట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అదర్ మినిస్ట్రీసు, డిపార్ట్మెంట్స్, ఆర్గనైజేషన్స్, అలాగే సిబిడిటి, సిబిఐసి, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, ఇలా వివిధ మంత్రిత్వ శాఖలు అయితే ఉన్నాయి. వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కాగ్లోన, అదేవిధంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో, అంతేకాకుండా మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల ఉద్యోగాల్లో ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. డిపార్ట్మెంట్స్లో భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే కొన్ని డిపార్ట్మెంట్స్ లేదా కొన్ని ఆఫీసెస్లో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ స్థాయి పోస్టులు కూడా ఉండడం అయితే జరిగింది. వీటితో పాటుగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్టులు, ఆడిటర్ పోస్టులు, పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు, సీనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు, అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు కూడా ఉండడం అయితే జరిగింది. ఇందులో భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు ఉండవలసినటువంటి ఏజ్ చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. మరికొన్ని రకాల ఉద్యోగాలకి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. మరికొన్ని రకాల ఉద్యోగాలకి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. మరికొన్ని రకాల ఉద్యోగాలకి 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. డేట్ వైజ్ కావాలన్నా సరే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఏజ్తో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్గా చూసుకున్నట్లయితే ఆగస్టు 1, 2024 నాటికి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే ఇందులో చాలా రకాల ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోగలుగుతారు. జూనియర్ స్టాటిస్టికల్ అనే ఆఫీసర్ అనే ఉద్యోగాలకి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ లెవెల్లో కనీసం
మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో కనీసం 60% మార్కులు అనేవి వచ్చుండాలి, లేదా బ్యాచిలర్ డిగ్రీ అనేది ఏదైనా చేసుండి మీకు స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగిన వాళ్ళు కూడా డిగ్రీ లెవెల్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి, దీనికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అదేవిధంగా స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఆ డిగ్రీలో కలిగి ఉండాలని చెప్పారు. 3 సెమిస్టర్స్లో లేదా 6 సెమిస్టర్స్లో ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో రీసెర్చ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి, దీనికి బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద 1 ఇయర్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది రికగ్నైజ్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్లో కలిగి ఉండాలని చెప్పారు. అదేవిధంగా డిగ్రీ అనేది లా ఆర్ హ్యూమన్ రైట్స్లో చేసి ఉండాలని చెప్పారు. ఇవి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే కాదు, ఇవి ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా. ఇక మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అయితే 1 ఆగస్టు 2024 నాటికి వాళ్ళ యొక్క రిజల్ట్స్ అనేవి ఎసెన్స్ అనౌన్స్ అయితే చేసి ఉండాలి, లేదా ఆ తేదీ నాటికి వాళ్ళ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయినట్లయితే వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారన్నమాట. మరి ఈ పోస్టులకు సంబంధించి మీరు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, పెర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు అయితే లేదు. మిగతా వారు మాత్రమే 100 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీజు పే చేయడానికి 25 జూలై వరకు కూడా టైం అయితే ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. 10 ఆగస్టు 11 తేదీల్లో ఎవరైనా సరే అప్లికేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇస్తారు. పరీక్షా కేంద్రాల విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉన్నాయి. అవి చూసుకున్నట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం లొకేషన్స్లో అయితే పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్లో, అదే తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు అయితే ఉంటాయని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. టైర్ 1లో మనం చూసుకున్నట్లయితే మొత్తం 200 మార్కులకు 100 ప్రశ్నలు అయితే ఇస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే వస్తాయి. 1 గంట సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో ఈ పరీక్షలు అయితే ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే 0.50 ప్రతి తప్పు సమాధానానికి కూడా నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుందని చెప్పారు. టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటాయి. పేపర్ 1లో మనం చూసుకున్నట్లయితే సెషన్స్ అయితే ఉంటాయి, సెషన్ 1, సెషన్ 2 అని చెప్పేసి. పేపర్ 2 అనేది అన్ని పోస్టులకి కూడా ఉండదు, కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుందని కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే అన్ని పోస్టులకి మాత్రం తప్పనిసరిగా పేపర్ 1 అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇవన్నీ కూడా షిఫ్టుల వారీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాల ఎంపికలో ఈ పరీక్షలు షిఫ్టుల వారీగా కండక్ట్ చేస్తున్నారు కనుక నార్మలైజేషన్ ఫార్ములాను బేస్ చేసుకుని మార్కుల నార్మలైజేషన్ కూడా జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ సిలబస్ కూడా మీకు నోటిఫికేషన్లో ప్రస్తుతం అవైలబుల్గా ఉంది, ఒకసారి అయితే చూడండి. ఇందులో కొన్ని డిపార్ట్మెంట్స్లో మనం చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ వంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాంటి ఉద్యోగాలకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి. ఇక అన్ని రకాల ఉద్యోగాలకి కూడా సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కండక్ట్ చేసే ఈ యొక్క పరీక్షలతో పాటుగా, లేదా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్తో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్గా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. మీరు పూర్తి నోటిఫికేషన్ అయితే చూడండి. తప్పనిసరిగా ఈ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ డేట్స్ కూడా దాదాపుగా అనౌన్స్ చేశారు. అంటే సెప్టెంబర్, అక్టోబర్ మధ్య టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, డిసెంబర్లో టైర్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నట్లుగా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ప్రకటించినటువంటి ఖాళీలే కాదు, ఇంకా అప్డేటెడ్ ఖాళీలు అనేవి తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. కనుక ఖచ్చితంగా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేసుకుని ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, ఆల్ ది బెస్ట్.